హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెసిపీ. లోపల స్టఫింగ్, అన్ని విజెస్ వెజిటేబుల్స్ తోటి, ఇంకా ఫోల్డింగ్స్, ఎస్పెషల్లీ స్ప్రింగ్ రోల్స్కి ఫోల్డింగ్స్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మనకి ఆయిల్లో వేసినప్పుడు కర్రీ అనేది, దాంట్లో ఉన్న స్టఫింగ్ అనేది బయటికి లీక్ కాకుండా ఎలా సీల్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి, అండ్ బయట లేయర్ అనేది చాలా క్రిస్పీగా రావాలి, లోపల స్టఫింగ్ అనేది కూడా చాలా టేస్టీగా రావాలి అని అంటే మనం ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి చూసేద్దాం. ఫస్ట్గా స్టఫింగ్ కోసం మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అనేది కొన్ని వేసుకున్నాలి. తర్వాత అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా మనం దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. వాటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా లాంగ్గా అండ్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్, ఇందులో మీరు ఎలాంటి వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు, నేను మాత్రం క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ కూడా సేమ్ సన్నగా కట్ చేసుకొని లాంగ్గా కట్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ రోల్స్లో మనకి వెజిటేబుల్స్ లాంగ్ లాంగ్గా ఉంటేనే అండ్ సన్నగా ఉంటేనే చాలా మంచిగా, మనం ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, వీటిని కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో క్యాబేజ్ కూడా 1 కప్ తీసుకున్నాను, సేమ్ సన్నగా లాంగ్గా చాప్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం సేపు మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలి, టోటల్ కుక్ అవ్వద్దు. టోటల్ కుక్ అవ్వడం వల్ల అవి మెత్తగా అయిపోయి స్ప్రింగ్ రోల్స్ కూడా మెత్తగా అవుతాయి అన్నమాట. 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంత నార్మల్ కుకింగ్ అయ్యిందనమాట. సో ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, ఇంకా కొంచెం చిల్లీ పౌడర్, మీరు కావాలంటే ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు, కొంచెం 1 టీ స్పూన్ ఒక పెప్పర్ పౌడర్. సో కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ స్ప్రింగ్ రోల్స్లో ఎక్కువ స్పైసీ అనేది ఉండదు, లిటిల్ స్పైసే ఉండాలి. మనం సాసెస్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు సోయా సాస్ అనేది 1 టీ స్పూన్, ఇంకా చిల్లీ సాస్. ఈ చిల్లీ సాస్ తోటి మనకి కొంచెం స్పైసినెస్ తెలుస్తుంది, సో అందుకు కొంచెం తక్కువ చిల్లీ పౌడర్ అనేది వేసాను. సో టమాటా సాస్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా సాసెస్ వాటికి కర్రీకి మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. కర్రీ అనేది టోటల్ కూల్ డౌన్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏమంటారు, మైదా 2 టీ స్పూన్స్ తీసుకోండి, వాటర్ అనేది యాడ్ చేసి మంచి పేస్ట్ అనేది మనం చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనం ఫిల్లింగ్స్ ఏదైతే ఉంది కదా అవి, సో వాటి కోసం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ స్ప్రింగ్ రోల్ షీట్స్ తీసుకున్నాను. మీకు ఎవరికన్నా, నా దృష్టిలో ఇది చాలా ఈజీ ప్రాసెస్, అంటే స్ప్రింగ్ రోల్ షీట్స్ తీసుకొని స్ప్రింగ్ రోల్స్ చేయడం చాలా ఫాస్ట్ ప్రాసెస్. ఇంట్లోనే స్ప్రింగ్ రోల్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎంతైనా లెంతీ ప్రాసెస్ అవుతుంది అండ్ ఆ షీట్స్ మనకి అంత పర్ఫెక్ట్గా అయితే రావు, కొంచెం లావుగానే వస్తాయి. సో ఇవి బయట తీసుకోవడం చాలా సింపుల్. సో ఈ ఆ ఒక షీట్ తీసుకొని కర్రీ అనేది నేను చూపిస్తున్న విధంగా షీట్ అనేది ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని మనం టైట్గా రోల్ చేయాలి. సో అలా టైట్గా అసలు కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ టైట్గా రోల్ చేసి, మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా ఒక మైదాది, అది మనం అలా పేస్ట్ చేసి 2 సైడ్స్ నుంచి కూడా క్లోజ్ చేయాలి అలా. సో 2 సైడ్స్ నుంచి క్లోజ్ చేసి ఇంకా మొత్తం పై వరకు మొత్తం అనే మనం మైదా పేస్ట్ ఉంటుంది కదా దాన్నంతా పెట్టేసి మొత్తం రోల్ చేసేయడమే. సో ఇలా రోల్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది, కాబట్టి మంచిగా క్లోజ్ అయిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కర్రీ అనేది అస్సలు బయట, దాని లోపల స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకుండా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా అన్నీ చేసేసుకొని హాట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. సో మీకు కావాలంటే ఎయిర్ ఫ్రయర్ వాటిలలో కూడా చేస్తారు, కానీ మనకి రెస్టారెంట్ స్టైల్లో మనం వాళ్ళు ఏమంటారు ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తారన్నమాట. సో ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్లనే మంచి కలర్ కూడా వస్తుంది, ఇంకా క్రిస్పీ అవుతుంది అన్నమాట. సో అలా గోల్డెన్ క్రిస్పీ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో, కొంచెం మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో అనుకుంటూ అలా కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్న వాటిని ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 కింద నేను అలా మిడిల్లో కట్ చేస్తున్నాను. మనకు రెస్టారెంట్లో ఇలాగే ఇస్తారు కదా, ఇట్లా మధ్యలో సైడ్కి క్రాస్గా కట్ చేసి. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.